Aveja Mayo, Aveja Namasiva, Yajasivatara, Yajasivatara, Ala Nilra, Yanila Kanta, Yamutunjaya, Yamaha, Devaya Namaha. Idi, Mim Savachate Ledo, Mim Lokamanandu, Ishwaruni Chusi, Ishwaruni Aran Histonami Rupan Law, Andike Manavalu, Ichinova to Puchukunavari than the Metado, Istunava to Puchukunavari than the Metado. పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడికి దండం పెట్టాలా, ఇచ్చేవాడు పుచ్చుకున్నవాడికి దండం పెట్టాలా? పుచ్చుకున్నవాడికే పెడతాడు. అందుకే చూడండి, దానం చేసి పుచ్చుకున్నవాడికి దండం పెడతారు. ఎందుకు పెడతారు? నువ్వు పుచ్చుకోకపోతే నాకు ఊర్ధ్వలోకాల్లో కావలసిన పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? భవతే విష్ణుస్వరూపాయతే తత్ ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి అంటున్నంటారు. భవతే విష్ణుస్వరూపాయతే, ఆ ఈశ్వరుడు, ఆ విష్ణు భగవానుడు నన్ను ఉద్ధరించడం కోసమని, నన్ను నాయందు పుణ్యమును పెంచడం కోసమని ఈ రూపంతో వచ్చి ఎదురుగుండా నిలబడి నా దగ్గర పుచ్చుకుని నాకు పుణ్యం ఇచ్చాడు, కాబట్టి నీకే నా నమస్కారం. నమస్కరించింది ఈ జాతి. ఇంత సంస్కార బలంతో సేవించడం ఏ దేశానికి తెలియదు. వాతలు పెట్టుకుని అనవసరంగా మన వాళ్ళు లేనిపోని పొందించుకుంటారు. ఇది మన జాతికి చెందిన ఉపాసన. అలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఈ జాతి సంస్కారంలోనే లేవు. మాకుంది, మేము ఎవడకో పెడుతున్నాం, మేము అలాంటి సేవలు చేసాం, ఇలాంటి సేవలు చేసాం, పేపర్లలో వేసుకోవడం, ఇది ఈ జాతి సంస్కారము కాదు. ఈ చేత్తో ఇచ్చింది, ఈ చేతికి తెలియదు. అంత గుప్తమైన దానాలు చేశారు, అంత అందంగా చేసేసారు. కృష్ణదేవరాయల వారు ఎక్కడికి వెళ్ళినా ఎన్ని చేశాడో మహానుభావుడు. ఎక్కడో సింహాచలం పెడితే ఓ చోట ఓ గోడ మీద ఇలా ఉంటుందంటే, ఇన్ని పచ్చల పథకాలు, ఇన్ని మణులు, ఇన్ని ఇచ్చాడు అంతే. బస్, ఇంకెక్కడ కనపడదు. ఇంత మిట్టు గుళ్ళో కట్టిస్తే కీర్తిశేషులు ఫలానావాడి ఫలానా ఆవిడ యొక్క కుమారుడైన ఫలానావాడు, అదేంటి మళ్ళీ బ్రాకెట్లో వీడు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చేశాడు దిక్కుమాలిన ఉద్యోగం ఒకటి, రిటైర్డ్ సో అండ్ సో, ఈ మెట్టును బహూకరించినారు అని వీడి పేరు కొన్ని వేల మంది తొక్కుతూ ఉండాలి. ఎంత కీర్తి కండుతో, అది ఈ జాతికి ఉన్నటువంటి దురద కాదు. గుప్తంగా దానం చేయడం, ఈశ్వరోపాసనగా లోకాన్ని సేవించడం. కాబట్టి ఇప్పుడు గౌతముడు ఏం చేశాడు? అనిరళఘన సుగంధాఢ్యమరవి అరంద విష్యంద సుందర కుసుమ కుంద కుటజ మందార మాధవి మాలతి వకుల చంపక కరవీర కేత కేతకుల తతుల పరిపక్వ ఫల రాజి భాసుర సహకార దాడిమ ద్రాక్ష బదురుల పంక్తి ఫనస ఖర్జూర శ్రీఫల జంబు జంబీర లికుచ బీజాపూర నికురములను మిండుగా బండి చెన్నార మీరు వ్రీహి యవతి లాఢక చనక్రపి యంగుమాష రాజమాష మసుర ముద్గ రాజియాన నాళ గోధూమ తితతి ఘనముదనరే దోస వంగ అరటి దొండ కాకర పొట్ల సొర బీర చిక్కుడు ఉసిరిక వెలగ కరివేప ఆవయు మరిచ మార్ధ్రకమును బెండ గుమ్మడియును పెండలము కంద చేమయు చిలకండ నామాత్రము కామ్రమములు నారింజక జీరము చిర్రి పొన్నగంటియు బుద్ధి పులిచింత తింత్రిని గోగు జీవంతియు రేగు మునగ ములక మిరపకయు జుశ్రకాకినులు బత్సలియును చెమ్మయున్ బడమ మయును నాగ వల్లి లతలును క్రమములుగా వంగతతులు నారికడము లేలలు బలు తీరులలరే. ఎన్ని పండించాడో చూడండి ఆయన. పెద్ద తోటలేసేట, 800 ఎకరాలు వేశాడో. ఆయన భార్య కలిసి నీళ్లు పట్టుకెళ్ళి సేద్యం చేసి ఇవన్నీ పండించారు. ఎంత లిస్ట్ ఇచ్చాడో మహానుభావుడు. పువ్వులు కూడా పెంచారు వాళ్ళు. అయ్యయ్యో, 5వ తనానికి చిహ్నం కదా, పువ్వులు ముడుచుకోవాలి. ఇంటికి వచ్చినటువంటి ఆడబడుచుకి పువ్వులు ఇవ్వాలి, అందుకని పువ్వులు ఉండాలి. పూజ చేసుకుంటే పువ్వులు ఉండాలి. అందుకని మందార మాధవి మాలతి వకుళ చెంపక కరవీర కేత కుల తతుల పరిపక్వ ఫలరాజి భాసుర సహకార దాడిమ ద్రాక్ష బదరుల పంక్తి పనస ఖర్జూర శ్రీఫల జంబు జంబీర. ఇన్ని పళ్ళు, ఇన్ని పువ్వులు, ఇవి చాలవన్నట్టు భోజనం కోసం వచ్చినటువంటి వాళ్ళకి అసలే క్షామం కదండి. ఏదో ఓ పప్పు, ఓ కూర, ఓ పచ్చడి, ఓ పులుసుతో సరిపెట్టుకోండి అనకుండా, దోస వంగ అరటి దొండ కాకర పొట్ల సొర బీర చిక్కుడు ఉసిరిక వెలగ కరివేప ఆవయు మరిచ మార్ద్రకమును బెండ గుమ్మడియును పెండలంబు కంద చేమయు చిలకడము నామ్రతకామ్రమములు నారింజ జీరకము చిర్రి పొన్నగంటియు బుద్ధి పులిచింత తింత్రిని గోగు జీవంతియు రేగు మునగ ములక మిరపయు. ఓరి నాయనో, ఇన్ని పంటలు పండించాడు ఆయన. ఇన్ని పంటలు పండించి అదో పెద్ద రైతు బజారు,
అదో పెద్ద పుష్పవాటిక. ఇవన్నీ ఏం చేసేవాడు అంటే తెల్లవారేటప్పటికి కుండల్లో పోసి ఈ వరుణ గుండంలోంచి నీళ్లు తీసుకొచ్చి బోలెడంతంత అన్నరాసులు వండేవారు ఇద్దరూ కలిసి, ఎన్ని కూరలో వండేవారు. ఇప్పుడు ఏమైంది అందరికీ తెలిసింది, అక్కడ వరుణగుండం ఉందిట, అందులో నీళ్ళట్టుకెళ్ళి వండుకోండమ్మా అనర్థ. ఏం చేస్తారో తెలుసా, అహల్య గౌతముడు పొయ్యూది వండుతారట. ఆయన తపస్సు అటువంటిది, అగ్నిహోత్రుడు అలా పనిచేశాడు ఆయన దగ్గర. హాయిగా వండుతారట, మీరు సంధ్యావందనం చేసుకుని పూజ చేసుకుని రండి, భోజనాలు వడ్డించేస్తామంటారట. మధ్యాహ్నం మనం వెళ్ళేటప్పటికీ ఎన్ని వేల మందికైనా వడ్డన చేసేస్తారట. కాబట్టి ఇప్పుడు ఏమైంది, రాను 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 ఆ ఆశ్రమానికి క్షామంలో అసలు దొరకడమే కష్టమంటే ఉచిత భోజన పథకం, ఏమీ బాధ లేదు, దానికేం కార్డు ఉండక్కర్లేదు, అక్కడికి వెళ్ళిపోతే చాలు పెట్టేస్తారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు అంటే, వీళ్ళందరూ గౌతమ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి చక్కగా ఆ పెట్టినటువంటి పదార్థాలన్నింటినీ తినడం ప్రారంభం చేశారు. పోనీ అక్కడతో వాళ్ళు తృప్తి పడి తిని వెళ్ళిపోతున్నారని మీరు అనుకుంటున్నారా? అంటే స్వార్థ చింతన అన్నది లోకంలో ఎలా ఉంటుందో చూడండి. ఇందులో మళ్ళీ గౌతమ మహర్షి పెడితే తినేవాళ్ళు ఇందరూ, ఒక్కడికి ఇందులో ఏం గొప్పతనంతో తను సొంతంగా ఓ ఆ సోలడు అన్నం వండగలిగినటువంటి వాడు లేడు, చుక్క నీళ్లు తాగలిగిన వాడు లేడు. కానీ ఈ కీర్తిలో వాటాలు కావాలి. అందుకని ఎవరనుకుంటున్నారా, గౌతముడు మా మేనమామకి వేలు విడిచిన బావమరిది తోడల్లుడండి. ఎంత అందంగా దిప్పి పొడిచారో తెలుసా అండి లోకం తీరుని. తన తాత తాతకు తమ్ముని కొమరుడు ఒకడొచ్చి అన్నట్ట, నా తాత తాతకి తమ్ముని కొమరుడు అండి గౌతముడు, సంబంధం కలుపుకున్నాడు ఆయన. తన తాత తాతకు తమ్ముని కొమరుని కొడుకంచు ఒక్కండు, కూడవచ్చే తన తండ్రి తండ్రి ఎల్లుని చెల్లిటికి మేటి మరదియం చొక్కండు, తరలివచ్చే తన మేనమామ వదిన ఎల్లుని బావగారని ఒక్కండు, కలియవచ్చే తన తోడియల్లుని తండ్రి తండ్రికి మేనయల్లుడంచును ఒక్కడు, అరసి డాసే ఇట్లు చుట్టరింకంబుల ఎరుగ చెప్పికొనుచు గుంపులు గుంపులై మునికులజులు ఆండ్రుబిడ్డలతో గౌతమాశ్రమంబు వెదుకుకొనుచు వచ్చిరంతయు విందుమీర. రకరకాల సంబంధాలు పెట్టుకున్నారు ఆయనతో. ఏమిటా అనుబంధం, గౌతమ మహర్షికి కూడా తెలియదేమో ఇంతమంది చుట్టాలున్నారని. వీళ్ళు ఎప్పుడన్నా కనపడ్డారా గౌతమ మహర్షికి? ఎప్పుడూ కనపడలేదు. ఎప్పుడు వచ్చారు వీళ్ళందరూ? ఇప్పుడు క్షామం కదా లోకంలో, అందుకని ఎంతంత దూరపు చుట్టరికాలని ఎంతంత దగ్గరగా చెప్పారో చూడండి. చెప్పి వీళ్ళందరూ దగ్గర చేరారు. వయసి గతే కక్కామ వికారహ శుష్కే నీరే కక్కాసారహ క్షీణే విత్తే కప్పరివారో జ్ఞాతే తత్వే కస్సంసారహ అంటారు శంకరాచార్యుల వారు. ఇప్పుడు వీళ్ళందరూ చేస్తున్నదేమి, నా భాషలో చెప్పాలంటే పడి తింటున్నారు కదండి. మనకు ఒక మాట ఉంది శాస్త్రంలో, అలా పడి తింటున్నారు ఏమిటండి అంటారు, తగినంత ప్రయోజనము లేకుండా పెడుతున్నారు కదా అని తినేసేటటువంటి వాళ్ళు ఉన్న కొంప వృద్ధిలోకి రాదు కదండి. అంటే పడి తింటున్నారు, పూర్వం అలా తినేవారు కాదు, ప్రయోజనము కొరకు తినేవారు. కాబట్టి అలా అనవసరంగా గుక్కెడు నీళ్లు వేరొక ఇంట తాగేవారు కాదు, ఆ ఇల్లు వృద్ధిలోకి రాదు. దొంగలు వచ్చిన ఇల్లు ఎలా పాడవుతుందో అర్థం లేకుండా చుట్టాల దాడి జరిగిన ఇల్లు కూడా అలాగే పాడవుతుంది. అందుకని అన్ని వేళలా అందరినీ అలా కూర్చోబెట్టుకోవడం కూడా దోషమే నన్ను అడిగితే. కాబట్టి ఏమైంది, ఇంతమంది వచ్చి చేరారు గౌతముడి దగ్గరికి, వచ్చి చేరి చక్కగా తింటున్నారు. హాయిగా ఏముందండి, చక్క పువ్వులన్నీ తీసుకొచ్చి ఇస్తున్నారు ప్రతి ఇంటికి, చక్క పూలతో పూజ చేశారో ఏడ్చారో భగవంతుడికి తెలియాలి. పూజ చేస్తే అటువంటి దుర్మార్గపుడు ఆలోచనలు ఎందుకు వస్తాయి వాళ్ళకి? కాబట్టి హాయిగా వేళ పట్టును తింటున్నారు, పడుకుంటున్నారు. అబ్బే మనవాడే అంటున్నాడు, ఎవరికి వాడేను, సుఖంగా గడిచిపోతున్నాయి రోజులు. ఇక్కడ ఒక మాట అన్నారు, ఎంత గొప్ప మాటో చూడండి. సింగంబు గుహకు చనినే ఇంగును ముచ్చముల రాసి జంబుక భూమింకడు వేడుకమై డాయంగా బునుకలను బొక్కలు అలవడు పెక్కులు. మీరు సింహం ఉండేటటువంటి గుహలోకి వెళ్ళారనుకోండి, ముత్యాలు దొరుకుతాయి. ఎందుకంటే అది ఏనుగుని ఈడ్చుకొచ్చి కుంభస్థలాన్ని బదలగొట్టి తింటుంది కాబట్టి. ముత్యములు దొరికేటటువంటి వాటిల్లో ఏనుగు కుంభస్థలం ఒకటి కాబట్టి ముత్యాలు దొరుకుతాయి. నక్క ఉన్న గుహలోకి వెళ్ళారనుకోండి, అక్కడికి వెళ్ళినప్పుడు దొరికేవి ఎముకలు బొక్కలు, అంటే ఎముకలు మొబికలు దొరుకుతాయి అక్కడ. అదేం తింటుంది, ఏదైనా క్రూరమైన జంతువు వేటాడి వదిలేసిన శేషాన్ని ఈడ్చుకొచ్చి తింటుంది. ఎక్కడికి విడితే ఏం దొరుకుతాయో అక్కడికి వెళ్ళినప్పుడు అవి దొరకడం ఆ యొక్క ప్రాంత లక్షణం.
గౌతముడి దగ్గరికి వెళ్ళినటువంటి వాడికి అటువంటివే దొరికాయి. అయితే మీరు ఒక్కటి ఆలోచించండి, ఇప్పుడు గౌతముడి దగ్గర చేరిన వాళ్ళల్లో రెండు వర్గాలు ఉన్నాయి. ఒకళ్ళు ఈ బంధుత్వం కలుపుకుని వచ్చిన వాళ్ళందరూ అన్నం కోసం వచ్చారు. వాళ్ళకి గౌతముడి తపస్సు కానీ, గౌతముడి మీద భక్తి కానీ, గౌతముడి దగ్గర ఏదో తెలుసుకోవాలన్న కుతూహలం కానీ లేవు. శిష్యులున్నారు కొంతమంది మొట్టమొదటి నుంచి, వాళ్ళు దేనికి ఉన్నారు, వాళ్ళు గౌతముడి దగ్గర శాస్త్రం నేర్చుకోవడానికి, భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ఉన్నారు. ఇప్పుడు పుడమి విజితేంద్రియుడు దయాళుడును మదములేనివాడు ఉపకారి ఈ నలుగురు స్తంభముల ఎట్లు దాల్తురు సతత మోపి ఈ జగంబు సంధియమింతలేదు అన్నారు. ఈ జగత్తనబడేటటువంటి భవనము నాలుగు స్తంభాల మీద నిలబడి ఉంది. ఈ నలుగురు ఎవరో తెలుసా? పుడమి విజితేంద్రియుండు, ఇంద్రియములను గెలిచినటువంటి మహాపురుషుడు ఎక్కడో ఒక్కడుంటాడు, ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వంటి వారు. అటువంటి మహాపురుషుడి యొక్క పేరు స్మరింపబడినంత కాలం కూడా స్తంభంగా ఈ భూమిని కాపాడుతుంది. రెండు, దయాళుడును, అపారమైనటువంటి భూతదయ కలిగినటువంటి వాడు, అన్ని ప్రాణుల యందు ఈశ్వరుణ్ణి చూడగలిగినటువంటి వాడు, ఆయన ఒక స్తంభం ఈ భూమిని నిలబెట్టడానికి. మదము లేనివాడు, అహంకారం లేనివాడు, ఉపకారి, వేరొకటికి ఉపకారం చేసేవాడు. ఈ నలుగురే ఈ భూమండలాన్ని నిలబెడుతున్న స్తంభములు, మిగిలిన వాళ్ళు దీనిలోకి వచ్చిపోతున్న వాళ్ళు. కాబట్టి ఇలా జరుగుతుండగా కొంతకాలానికి ఒక విచిత్రం జరిగింది గౌతమాశ్రమంలో. బహుకాలం బిటులేగి నొక్క దివస ప్రాహ్నంబునన్ గౌతమ ద్రుహిణుండీశ్వర పూజకై సలిలమున్ తోత్తెన్ డనాన్ శిష్యులున్ రహిమీరన్ కలశంబులన్ కొని సరోరాజంబు చేరంగా పోనహి వేణుల్ ముని భార్యలప్పుడ జలంబాడంగ విచ్చేయుడు. ఒకరోజు తెల్లవారుజామున గౌతమ మహర్షి శివలింగానికి అభిషేకం చెయ్యాలి, సంధ్యావందనం చేసుకోవాలి. ఒక పాత్ర ఒకదాన్ని శిష్యులకిచ్చి, ఒరే నాన్న వరుణగుండంలోకి వెళ్ళి నీళ్లు పట్టరండ్రా, నేను సంధ్యావందనం చేసుకుని శివలింగానికి అభిషేకం చేసుకుంటాను అన్నాడు. వాళ్ళు ఆ కుండ పట్టుకుని నీళ్లు తేవడానికి వెళ్ళారు. అదే సమయానికి మిగిలినటువంటి మునుల యొక్క భార్యలు అక్కడికి స్నానం చేయడానికి వచ్చారు. ఈ వీళ్ళన్నారు, ఆడవాళ్ళు స్నానం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు స్నానం చేశాక పట్టుకుందాని లేని అక్కడ నిలబడడం బ్రహ్మచారికి దోషం అవుతుంది, కాబట్టి ఒక్కసారి మీరు పక్కకుండమ్మా నీళ్లు పట్టుకుని మేము వెళ్ళిపోతాం అన్నారు వాళ్ళు. కానీ ఆ గౌతమ శిష్యులాముని సతీ కండంబుతో ఒక్క ప్రక్కన చేరుండు ఘనుండు దేశికుడు వేగన్ పూజకై తీర్థమున్ కొనితే రన్మము పంచెనట్లు కదక అట్లుదకమున్ గుంపోవలెన్ తల్లులన్నను నవ్వార రటుల్ దొగ తొలగంగ కడున్ గర్వం బకర్వంబుగాన్. అమ్మలారా, దేశికుడు మా గురువు మమ్మల్ని కుండతో నీళ్లు తెమ్మన్నాడు సంధ్యావందనానికి, లింగాభిషేకానికి. మీరు ఒక్కసారి అలా ప్రక్కకి తొలగితే మేము ఆ నీళ్లు పట్టుకుని వెళ్ళిపోతామమ్మా అన్నారు వాళ్ళు. అనేటప్పటికీ వాళ్ళు అన్నారు, మీకు ఎంత మిడిసిపాటు వచ్చిందిరా, మీకెంత గర్వం వచ్చిందిరా, మునిపత్నులం మేము స్నానానికి వచ్చామా, మా స్నానం కన్నా గౌతముడికి సంధ్యావందనమును అభిషేకం ఎక్కువయ్యాయా, ముందు గౌతముడికి నీళ్ళు వెళ్ళాలా ఇక్కడి నుంచి, ఏ అంత గర్వం వచ్చిందా గౌతముడికి అంటే, చూశారా ఇంటి యజమాని అన్నం తిన్న తరువాత విదిల్చినటువంటి చేతి ఎంగిలి మితుకులు తిన్న కాకి బలిసి యజమాని తల మీద తంతే ఎలా ఉంటుందో, వీళ్ళ బ్రతుకులు అలా.